గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని మందరి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీధర్ బాబు సందర్శించి అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్ను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె వలన గ్రామీణ పౌష్టికాహార పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను పరిష్కరించాల్సింది పోయి వారి సమ్మెను ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలో ఆలోచించడం చాలా దుర్మార్గమన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని మరియు అంగన్వాడీ ఉద్యోగుల పర్మనెంట్ అంశంపై అధ్యయనం చేసి ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని కనీస వేతనం 26,000 రూపాయల పెన్షన్ గ్రాడ్యుటీ సౌకర్యాలు అమలు గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు చేస్తా ఉన్న ఈ ధర్నా కార్యక్రమానికి సంఘీభావం పలకడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇక్కడికి రావడం జరిగింది. సిఐటియు ఏఐటిసియు వారు చేస్తా ఉన్న ఈ ధర్నా కార్యక్రమ భాగంలో మిత్రులు మా సోదరులు సురేష్ గారి గణేష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్ హెల్పర్స్కి సంబంధించి మరి మండలానికి సంబంధించి అనేక మంది సోదరులు గత కొద్ది రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నప్పటికీ 9 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం, బాధకరం. పౌష్టిక ఆహారానికి సంబంధించి వారికి ఉన్న అనుభవం, ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం అందిస్తూ 4 దశాబ్దాలుగా వారు ప్రధానంగా ముందుండి నడిపిస్తూ ఉన్న డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశాన్ని వారు అడుగుతూ ఉన్న ప్రధానమైన డిమాండ్స్కి సంబంధించి ఈరోజు వారిని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని కోరుతా ఉన్నారు. చాలీ చాలని జీతాలతో మరి వారి కుటుంబాలని వదిలి ఈరోజు పిల్లలను మా పిల్లలే అని చూస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్న తరుణంలో వారి గురించి పట్టించుకునే నాదుడు ప్రభుత్వ పరంగా లేదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ కార్యకర్తల